ఇది మీరు వాడండి బీపీ షుగర్ ఇలాంటి డిసీజెస్ ఒక నెల రోజుల్లో నార్మల్ కు వచ్చేస్తాయి ఈ యొక్క ప్రాసెసింగ్ చూస్తే గనక ఎంత చెప్పినా తక్కువే మట్టి పాత్రల్లో అది వేయించడం అంత నేచురల్ గా అది చేయడం అనేది నేను అబ్జర్వ్ చేశాను ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే గనక తప్పకుండా మంచి ఆహారమే నిజమైన ఔషధం ప్రకృతి మేలైంపుతో జరిగిన ప్రక్రియలా మనం చూస్తూ ఉంటాం अंदर की नमस्कार अंडी चाला संतोष विषयानी चेप्पडानिकी जीनी हेल्त मिक्स पौडर ఆర్గానిక్ పౌడర్ గురించి మీతో నేను సంభాషించుట కోసం సంతోషపడుతున్నాను నాకు తెలిసిన తర్వాత దీని గురించి ఆర్గానిక్ పౌడర్ గురించి తెలిసిన తర్వాత నేను జీని మిల్లెట్ మిక్స్ హెల్త్ వారికి ఫోన్ చేసి మాట్లాడడం ద్వారా వారు ఇది మీరు వాడండి బీపీ షుగర్ ఇలాంటి డిసీజెస్ ఒక నెల రోజుల్లో నార్మల్ కు వచ్చేస్తాయి అదే విధంగా ఇతర వ్యాధులు ఏవైనా గానీ కంట్రోల్ లో ఉంటాయని చెప్పినప్పుడు నిజంగా నేను అది వాడాను అది అనుభవంలోకి వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా తీసుకోవడం జరిగింది ఇప్పుడు నేను మీ అందరికీ నేను నా ప్రాంత ప్రజలకి అది వాడాలని చెప్పాను కానీ నేను ఇప్పుడు కర్ణాటక స్టేట్ లోని సిరా తాలూకాలోని ఎర్రగుంట విలేజ్ లోని ఈ ఒక ఫ్యాక్టరీకి వచ్చాను నా కళ్ళతో నేను ఇక్కడ ఉన్న తన్ని చూశానంత ఈ ప్రాసెసింగ్ గానీ ఈ ఒక పద్ధతి గానీ చూస్తుంటే గనక నిజంగా చాలా గొప్ప విషయం ఇది తయారు చేసినటువంటి ఇది మొదలు పెట్టినటువంటి ఆ గొప్ప మహానుభావానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నిజంగా ఈ ఒక ప్రాసెసింగ్ చూస్తే గనక ఎంత చెప్పినా తక్కువే నేను ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉండి నేను చాలా అబ్జర్వేషన్ చేసి చేయడం జరిగింది నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకొని అది మంచి నీటిలో దాన్ని శుభ్రపరిచి నీడలో ఆరబెట్టి తద్వారా మట్టి పాత్రల్లో అది వేయించడం నిజంగా చూస్తుంటే ఆ మట్టితో పాత్రలు వేయించేటప్పుడు కూడా దాన్ని వాడే గరిటెలు కూడా ఆ కట్టే ఇటుతోటి వాడడం అంత నేచురల్ గా అది చేయడం అనేది నేను అబ్జర్వ్ చేశాను చాలా అద్భుతం చాలా సంతోషం ఏ ఒక్కడ దాని సత్వం దాని యొక్క ఒరిజినాలిటీ పోకుండా ఆ విత్తనాలని ఆ పౌడర్ గా తయారు చేయడం అదేవిధంగా మట్టి పాత్రలను వేంపిన తర్వాత మళ్ళీ వాటిని రాతి మిల్లులలో పౌడర్ చేసి ప్యాకింగ్ చేసే విధానం కానీ వారు తీసుకునే జాగ్రత్తలు కానీ చూస్తుంటే కనుక ఒక ఆరోగ్యవంతమైన మనిషికి కావాల్సింది ఒక పేషెంట్ ఆరోగ్యవంతంగా ఉండడానికి ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే కనుక తప్పకుండా ఈ యొక్క పౌడర్ సేవించాల్సిందే అనేది నాకు అనిపించింది ఒక విషయాన్ని చూసుకుంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఎందుకు నిజంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ఒకసారి చూసుకుంటే నెంబర్ వన్ వారి జీవిత శైలి నెంబర్ టూ ఆహారపు అలవాట్లు నిజంగా ఇప్పటికిప్పటికీ మనం మన జీవిత శైలిని మార్చుకోవాలంటే సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో మన జీవన శైలిని మార్చుకోవాలంటే ఇబ్బందిగా ఉన్న ఆహారపు అలవాట్లు మాత్రం ఖచ్చితంగా మనం మార్చుకోవచ్చు ఆరోగ్యంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ మార్చుకోవాల్సిన అవసరం ఉంది కూడా ఎందుకంటే ఒకప్పుడు మనం వర్షాధార పంటల ద్వారానే ఈ యొక్క చిరుధాన్యాలు రాగులు సజ్జలు అరికలు కొర్రలు అండుకొర్రలు ఇలాంటి అన్ని మనం తాతలు ముత్తాతలు వాళ్ళు తీసుకునే వాళ్ళు అప్పుడు నిజంగా ఎంతైతే పనిచేశారో అంతే ఫుడ్ తీసుకున్నారు ఎంతైతే ఫుడ్ తీసుకున్నారో అది అరిగేంతగా పనిచేశారు అప్పుడు నిజంగా వారికి ఎలాంటి ఈ బీపీ షుగర్లు కానీ ఎలాంటి డిసీజ్ లేవు కానీ తద్వారా వస్తూ ఉండగా ఏమైందంటే ఆ మధ్య కాలంకి వచ్చేసరికి రైస్ కూడా మనం పండించడం జరిగింది ఆ రైస్ పండించినప్పుడు కూడా దాన్ని తంపుడు బియ్యంలాగా చేసుకొని తిన్నప్పుడు ఆ రైస్ మీద ఉండే B6 B12 ఇలాంటి విటమిన్స్ అన్ని అప్పుడు ఉన్నాయి కాబట్టి ఆ ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి అప్పుడు కూడా మనకి పెద్ద ఇబ్బంది కాలేదు సరిపోయేంత కార్బోహైడ్రేట్స్ అందాయి కానీ రాని ఏమైంది మన జీవన శైలి ఆహార అలపట్లు ఏమైనాయి ఆ యొక్క రైస్ని పాలిష్ చేసుకుని తినడం ద్వారా ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉండడం ద్వారా షుగర్ లెవెల్స్ ఎక్కువై సేమ్ టైం మనం మన తెలుగు రాష్ట్రాలకు చూసుకుంటే 3 సార్లు మనం రైస్ని భోజనంగా స్వీకరించడం తీసుకోవడం లేట్ నైట్గా మనం భోజనం చేయడం ఆ రాత్రి కూడా రైస్ తీసుకోవడం సో అప్పుడు ఏం వర్క్ చేయం కాబట్టి మనం రాత్రిలో మనకు సరిపోయేంత షుగర్ కాకుండా ఇంకెక్కువ కంటెంట్ ఉండి మన షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం ఇలాంటి బీపీకి డయాబెటిక్ పేషెంట్ లాగా తయారు కావడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ తద్వారా ఇప్పుడు ఎందుకు మనం ఇది తీసుకోవాల్సి వచ్చింది ఈ మిల్లెట్స్ తోటి వీరు ఒక 9 రకాల చిరుధాన్యాలు ఇతర 15 రకాల ధాన్యాలను తీసుకుని 6 మంత్స్ టు 24 మంత్స్ ఇన్ఫాంట్ అని 2 ఇయర్స్ టు 12 ఇయర్స్ జీని జూనియర్ అని 12 ఇయర్స్ ఎబో అడల్ట్స్ అని 12 ఇయర్స్ ఎబో ఉమెన్ స్ట్రాంగ్ అని ఎవరికి ఎంత విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబర్ కంటెంట్ అవసరమో అంతే ఒక డాక్టర్ సలహా మేరకు దాన్ని తీసుకుని ఆ క్వాంటిటీని ఎంత క్వాంటిటీ ఎంత అవసరం ఉంటుందో తీసుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో ఇది తయారు చేయడం అనేది ఒక గొప్ప విషయం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరం మనం ఈ జీని మిల్లెట్ మిక్స్ పౌడర్ మనం ఖచ్చితంగా ద్రవ రూపంలో తప్పకుండా దాన్ని ద్రవ రూపంలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా సంతోషంగా ఉంది ఇది ఒక ప్రోడక్ట్ నేను ప్రజలకి కానీ నాకు తెలిసిన వారికి కానీ నేను అందిస్తున్నందుకు నేను కూడా వారికి ఈ యొక్క గొప్ప విషయాన్ని నేను పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక 6 సంవత్సరాలుగా దీన్ని వీరు రన్ చేస్తున్నారంటే ఇంకొక గొప్ప విషయం చెప్పాలి ఎక్కడైతే ఒక ప్రోడక్ట్ తయారవుతుందో ఆ ప్రాంతంలో ఆదరణ ఉండదు కానీ జీని ప్రోడక్ట్ కి అది విరుద్ధం ఇక్కడ
ప్రోడక్ట్ కి ఎంత గొప్ప ఆదరణ ఉంది. కర్ణాటక స్టేట్ లో చూసుకుంటే గనక చాలా మంది ప్రతి ఒక్కరు ఈ జీని మిక్స్ హెల్త్ మిక్స్ పౌడర్ ని వాడడం అంటే ఆదరణ ఉంది అంటే గనక ఎక్కడ ఉండదు దాదాపు. కానీ ఈ జీనికి మాత్రం ఆపోజిట్ గా జరిగి ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ జీనిని ఆదరించడం జరుగుతుంది. ఒక చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇక్కడ కర్ణాటక ఈ ఫ్యాక్టరీ దాకా రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. నేనైతే నమ్మాను, నేను వాడుతున్నాను, నిజంగా ప్రజలందరినీ వాడమని చెప్తున్నాను. కానీ వారందరూ నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేసేవారు, నిజంగా ఇలాంటి ప్రోడక్ట్స్ ఎన్నో వస్తుంటాయి మార్కెట్లోకి, నిజంగా మీరు చూసారా అని. ఎస్, నేను చూడాలని వచ్చాను. అంత దూరం నుంచి కూడా నిజంగా ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇవన్నీ తిరిగి చూడాలి, ఈ ప్రాసెసింగ్ ఎలా ఉందో తిరిగి చూడాలని వచ్చాను. అందుకోసమే ఇప్పుడు మనం ఈ జీనీ మిల్లెట్ మిక్స్ ఫ్యాక్టరీలోకి వెళ్దాం. మా ఆయనకి నరాల వీక్నెస్, మామగారికి షుగర్, అత్తగారికి బీపీ, పిల్లలకేమో విటమిన్ల లోపం. ఇటువంటి పరిస్థితిలో మా కుటుంబం ఏ ఆహారం తీసుకోవాలి? సరైన ఆహారం నేను చెప్తాను. మన తాత ముత్తాతల కాలం నాడే సూచించిన విధంగా 9 రకాలైన సిరిధాన్యాలు, 15 రకాలైన ఇతర ధాన్యాలతో ప్రాకృతికంగా మేళవించిన హెల్త్ మిక్స్ జీనీ హెల్త్ మిక్స్ పిల్లలకి పెద్దలకి విడివిడిగా దొరుకుతుంది. తెలుగు ప్రజలకి అందిస్తున్న ఆరోగ్యవంతమైన కానుక జీనీ హెల్త్ మిక్స్ ఇప్పుడు మన అందరి కోసం తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ మరియు ఆర్గానిక్ స్టోర్స్ లో లభ్యం. మంచి ఆహారమే నిజమైన ఔషధం. ఎస్, ఒకప్పుడు ఆహారము మంచిది, అదే ఔషధంగా పనిచేసింది. పూర్వీకులు తిన్న ఆహారం మంచి ఆహారం. భగవంతుడు నిజంగా మనిషిని సృష్టించక ముందు ఔషధాన్ని సృష్టించాడు. ఆ ఔషధమే ఆహారంగా ఉండే, ఆహారాన్ని భుజించినందుకు ఏ వ్యాధులు రాకుండా ఉంది. కానీ తద్వారా ఆ మనిషి కెమికల్స్తో కూడిన, రసాయనికలతో కూడిన ఆహారాన్ని సేవించడం ద్వారా అనారోగ్య పాలన పడ్డాడు. అందుకనే ఇప్పుడు పండించినటువంటి, సహజ సిద్ధంగా పండించినటువంటి, ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి రాగులు, సజ్జలు, కొర్రలు, అందుకొర్రలు, సామలు, అరికలు, వీటిని మనం తీసుకున్నట్టుంటే కనుక తప్పకుండా మళ్ళీ పూర్వవైభవం మనం వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మానవుడు ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి సిద్ధమైన, ప్రకృతి వేలవింపుతో తయారైన ఈ జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ పౌడర్ని తీసుకున్నట్టుంటే తప్పకుండా 100కు 100% మనం ఆరోగ్యంగా జీవిస్తాం. ఇంకొక సెక్షన్లోకి వెళ్ళి మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన సెక్షన్లోకి వచ్చామండి. దీనికంటే ముందుగా మనం చూసినట్టుంటే రైతుల నుంచి నేరుగా తీసుకున్న ధాన్యాన్ని నీటిలో శుభ్రపరిచి నీడలో ఆరబెట్టడం జరిగింది. సెకండ్ సెక్షన్కి వచ్చేసరికి ఆ ధాన్యాన్ని ఆరిన తర్వాత చాటలతో మాన్యువల్గా దాన్ని వారు ఇసుకను కానీ దుమ్ము దూరి అలాంటిది కానీ వాళ్ళు శుభ్రం చేయడం జరిగింది. అక్కడ నుంచి థర్డ్ సెక్షన్లకు ఇక్కడికి వచ్చినట్టుంటే కనుక ఆ యొక్క ధాన్యాన్ని, శుభ్రపరిచిన ధాన్యాన్ని మట్టి కుండలలో, ఈ మట్టి పాత్రలలో వేపడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే కనుక ఈ యొక్క మట్టి పాత్రలలో వేపడమే కాకుండా ఈ గరిటలు కూడా కట్టే వుడ్తో చేసిన కట్టెలతోటి వాళ్ళు కలపడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సహజ సిద్ధంగా ప్రకృతి మేలోయింపుతో జరిగిన ప్రక్రియలా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఒక విషయాన్ని మీకు నేను ఈ సందర్భంగా గుర్తు చేయాలి. మా నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నా చిన్నతనంలో మొలక కోసం వరి, నా వారి వరి వేయడానికి మొలక కోసం మొలక వచ్చిన విత్తనాలన్నీ పొలంలో చల్లేవారు మా నాన్నవారు. అప్పుడు కొంచెం వచ్చిన మొలకని ఆ మట్టిలో వేసే చల్లేవారు కాదు, ఎందుకంటే అవి మొలక చెడిపోతుందని. అప్పుడు ఆ కొంచెం వచ్చిన మొలకని ఇట్లాంటి మట్టి పాత్రల్లో మా అమ్మ వేంపేవి, వేంపి వాటిని దంచుకొని ఉక్కినట్టుంటే కనుక చాలా మధురంగా ఉండేటిది. నిజంగా జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ పౌడర్ నేను తాగినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఎక్కడో చిన్నప్పుడు ఆ మధుర జ్ఞాపకం గుర్తొచ్చింది. ఇక్కడికి వచ్చిన ఈ సువాసన చూసుకుంటే, మట్టి పాత్రల్లో వేంపే ఈ ధాన్యాలని, ఈ చిరుధాన్యాలు వేపుతుంటే కనుక వాసన చూస్తుంటే కనుక ఎక్కడో ఆ సోల్, ఎక్కడో ఎక్కడో నాకు ఆ మాతృత్వం, ఎక్కడో ఆ సహజ సిద్ధమైన వాసనని నేను పసిగట్టాను. మీరు కూడా ఆ అనుభూతి చెందుతారు. నిజంగా ఈ మట్టి పాత్రలో వేపడం ఎందుకు, అదే మెటల్ దాంట్లో కానీ, అంటే అల్యూమినియం దాంట్లో కానీ, ఇతర పాత్రల్లో వేపుతలేరు ఎందుకు వారు నిజంగా ఇది చేస్తలేరు అంటే కనుక సహజ సిద్ధాన్ని కోల్పోతుంది. సహజ సిద్ధాన్ని కోల్పోయి ఏమవుతుందంటే దాని ఫైబర్ ఒక మాడిపోతుంది. మీదున్న పొట్టు మాడిపోవడం ద్వారా మనకు దానికి సంబంధించిన ఫైబర్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ మనకు సరిగ్గా అందవు. కాబట్టి అలా అది దృష్టిలో పెట్టుకొని ఆ మట్టి పాత్రల్లో వేపడం జరుగుతుంది. నిజంగా మట్టికి మనకి చాలా అనుబంధం ఉంది. మనిషి మట్టి నుంచే వచ్చేవాడు కాబట్టి మట్టిలో వేపిన వీటిని మనం తీసుకుంటే కనుక
ఆ సోల్ అది అక్కడ మన ఒక బంధం అనేది ఆ మట్టికి ఉన్న మనకున్న బంధాన్ని దాంతో రిలేషన్షిప్ తో మనకు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కానీ తీరిపోవడం ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ మట్టికి మనకున్న సంబంధాన్ని కూడా మరొకసారి ఇక్కడ గుర్తు చేయడం ఆ సహసిద్ధంగా ఇక్కడ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది చాలా అద్భుతమైన ప్రక్రియ చూస్తుంటే కనుక ఎవరి పనిలో వారు నిమగ్నమైపోయి ఉన్నారు ఇక్కడి నుంచి మనం మరొక సెక్షన్ కి వెళ్దాము అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి సహజ సిద్ధంగా పండించినటువంటి ధాన్యాన్ని సేకరించి ఆ తీసుకొచ్చిన ధాన్యాన్ని నీటిలో శుభ్రపరిచి నీడలో ఒక గుడ్డలపై దాన్ని ఆరబెట్టి తద్వారా ఆరిన తర్వాత మనుషులతో దాన్ని సహజ సిద్ధంగా చాటలతో ఆ చిన్న రౌతులను కానీ రాయులను కానీ డస్ట్ని కానీ దాన్ని వేరు చేసి శుభ్రపరిచిన తర్వాత మట్టి పాత్రలలో వాటిని వేపడం జరుగుతుంది వాటిని ఆ తర్వాత సజ్జలు కూరలు రాగులు అరికలు ఇలా 9 రకాల చిరుధాన్యాలు 15 రకాల ఇతర ధాన్యాలను ఏవైతే వాటి వాటి పరిమాణాల్లో డాక్టర్స్ చూసిన ప్రకారంగా వాటిని తీసుకొని ఇక్కడ మిక్స్ చేయడం జరుగుతుంది ఈ చిరుధాన్యాల చిరులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రకంగా ఒక పలకరింపులాగా ఆరోగ్యానికి పలకరింపులాగా ఉంటుంది ఒక చిరు సంపద నిజంగా చూస్తుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా నిజంగా వీరు చూస్తుంటే ఆరోగ్యమే గుర్తొస్తుంది ఇలాంటి ఆరోగ్యాన్ని ఇలాంటి ఈ యొక్క చిరుధాన్యాల కలయికను మేలవింపును అదేవిధంగా తీసుకెళ్ళి రాతి మిల్లులలో పౌడర్ చేసి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఆ ప్యాకింగ్ చేసే ప్రక్రియను కూడా చూద్దాం నన్నింత అందంగా తయారు చేస్తారు మీరేంటి రోజు రోజుకి ఇలా నీరసంగా నిరుత్సాహంగా తయారవుతున్నారు ఏం చెప్పమంటారు ఒంట్లో బీపీ షుగర్ శరీరాన్ని క్షీణింప చేస్తున్నాయి మనం తీసుకునే ఆహారమే శరీర సమస్యల్ని పరిష్కరించేలా ఉండాలి జీనీ హెల్త్ మిక్స్ శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి ఆరోగ్యవంతంగా చేయడంలో సహాయకారిగా ఉంటుంది చాలా ఆరోగ్యంగా ఉన్నాను మేడం తెలుగు ప్రజలకు అందిస్తున్న ఆరోగ్యవంతమైన కానుక జీనీ హెల్త్ మిక్స్ జీనీ హెల్త్ మిక్స్ ఇప్పుడు మన అందరి కోసం తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ మరియు ఆర్గానిక్ స్టోర్స్ లో లభ్యం రాతి మిల్లుల్లో పొడి చేసినటువంటి చిరుధాన్యాలు మరియు ఇతర ధాన్యాల మిశ్రమాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుందండి ఇక్కడ ఎలాంటి కెమికల్స్ లేకుండా ఫుల్లీ హైజీనిక్ గా ఎంతో పద్ధతిగా ప్యాక్ చేయడం జరుగుతుంది ఇలాంటి ప్యాక్ చేసిన ఈ ప్యాకెట్స్ని మనకి ప్రజలకి కస్టమర్లకి అందించడం జరుగుతుంది నేను నమ్మి నేను వాడినటువంటి జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ పౌడర్ ప్రత్యక్షంగా కర్ణాటక వచ్చి రైతుల దగ్గర నుంచి వచ్చిన ధాన్యాన్ని 7 సార్లు శుభ్రం చేసి 7 గంటల పాటు నానబెట్టి అదేవిధంగా చాటలతో శుభ్రం చేసి మట్టి పాత్రలో వేంపి అదేవిధంగా అన్నింటినీ కలగలిపి మిశ్రమంగా చేసి రాతి మిల్లులో పౌడర్ చేసి ఒక పద్ధతిగా దాన్ని ప్యాక్ చేసినటువంటిగా రొద్దు నుండి ఇప్పటి వరకు ఆ ప్రక్రియ అంతా చూడడం జరిగింది ఒక గొప్ప సందర్భం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ కలిగింది అనారోగ్యంతో బీపీతో షుగర్తో ఎన్నో రోజులుగా విసిగిపోతున్న మీరు ఒక్కసారి జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ పౌడర్ని వాడండి 396 రూపాయలతో నెల రోజుల వరకు ఒకరికి అది మీకు అందుబాటులో ఉంది జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ పౌడర్ ద్వారా మీకు దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇతర సమస్యలన్నిటికీ ఒకే ఒక మార్గం మంచి ఆహారమే నిజమైన ఔషధం తప్పకుండా ఈ యొక్క నిజమైన ఔషధాన్ని ఒక మంచి ఆహారాన్ని తీసుకొని ఒక మంచి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరం జీవించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.